నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను సందర్శించిన సీఎం పనులపై అధికారులతో సమీక్ష హాజరైన మంత్రులు ఎమ్మెల్యేలు నిర్మల్ వెళ్ళాలంటే వీసా కావాలా అని ప్రశ్నించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బైన్సాకు ఎందుకు వెళ్ళకూడదో టీఆర్ఎస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్న బండి సంజయ్ సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో కొనసాగిన ప్రజావాణి వివిధ వినతులను స్వీకరించి పరిష్కారం చూపాలని ఆదేశించిన కలెక్టర్ శరత్ రామేంపేట మండలంలో పర్యటించిన మెదక్ ఎమ్మెల్యే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన పద్మ దేవేందర్ రెడ్డి నల్గొండ జిల్లా దామరచర్రలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించారు ఈ సందర్భంగా దామరచర్రలో నిర్మితమవుతున్న యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్ వద్దకు చేరుకున్న సీఎం అక్కడ ప్లాంట్ నిర్మాణ పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఆ శాఖ ఉన్నత అధికారులతో కలిసి ప్లాంట్ పనుల పురోగతిని ఏరియల్ వ్యూ ద్వారా సీఎం పరిశీలించారు 29965 కోట్లతో 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే 5 యూనిట్లను సీఎం పరిశీలించారు महात्मा ज्योतिराव पूले स्फूर्ति वेनकबड़िन तरगतुलनु मुंदु वरसलो निलुपुतामन्नारु मंत्री जगदीश्वर रेड्डि महात्मा ज्योतिराव पूले वर्धंति संदर्भंगा सूर्यापेटलो पूले विग्रहानिकि आयन निवाळुलु अर्पिंचारु पूले आशयालकु अनुगुणंगा केसीआर पालन अंदिस्तुन्नारनि तेलिपारु भारत देश अद्भुत में चरित्र आधार मन రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టే అవసరం తమకు లేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్యే జగ్గారెడ్డి రేవంత్ రెడ్డిని ఎన్నికల వరకు పీసీసీ గా కొనసాగించాలనేదే తన ఆలోచన అని చెప్పుకొచ్చారు అయితే రేవంత్ ఎందుకు టెంప్ట్ అవుతున్నాడో అర్థం కావటం లేదన్నారు ఆయన ఎందుకు టెంప్ట్ అవుతున్నాడో ఆయనని కూడా అడుగుతానని తెలిపారు జగ్గారెడ్డి తీర్మానం ఉంటే కూడా సమావేశాలు జరుగుతలేవు రేవంత్ రెడ్డి పీసీసీ హోదాలో తాను నిర్ణయం మామలని ఎవ్వరు కూడా అడిగి తీసుకుంటలేడు ఇది కార్యకర్తలకు క్లియర్ గా చెప్తున్నా ఇది పబ్లిక్ కాదు ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు రాష్ట్రంలో ఉన్న నాయకులకు చెప్తున్నా చాలా క్లియర్ గా ఇది రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు తీసుకుంటాడు సమిష్టి నిర్ణయాలు జరుగుతలేవు ఆయనంతట ఆయనే పేపర్ కు ఇంటర్వ్యూ ఇచ్చిండు నన్ను అడిగే ముందు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అధిష్టానము ఫస్ట్ నోట్ ఈ ఇంటర్వ్యూ ఎందుకు ఇచ్చినా అనేది ఆయన అడగాలి అండ్ మీటింగ్ లో పెడితే ఎన్ని మీటింగ్ లకు వచ్చిన వాళ్ళు ఎవరు మీటింగ్ లో వెళ్ళి ప్రతి మీటింగ్ కి అందరూ అటెండ్ ప్రతి మీటింగ్ కి అందరూ అటెండ్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పిఎస్సీ మీటింగ్ అందరం అటెండ్ అయ్యాం అటెండ్ కాలేదు అనేది మనం చర్చ అవ్వాలి కదా जवाब నిర్మల్ జిల్లా బైన్సాకు ఎందుకు వెళ్ళకూడదో టిఆర్ఎస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు బైన్సాకు వెళ్ళాలంటే వీసా తీసుకోవాలా పర్మిషన్ తీసుకోవాలా బైన్సా ఈ దేశంలో తెలంగాణలో లేదా అని ప్రశ్నించారు అసలు బైన్సాలో అల్లర్లు సృష్టించింది ఎవరో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు బైన్సా అల్లర్లలో గాయపడ్డ వారిని ఆదుకునేదెవరు ఆమాయకుల బుసురు తీసిందెవరు అని ప్రశ్నించారు బైన్సాకు బండి సంజయ్ ఎందుకు పోదు బైన్సాకు బండి సంజయ్న మత విద్వేషం రచ్చగొట్టినా ప్రభుత్వ ప్రోత్సాహంతోని అక్కడ ఎంఎం పార్టీ విద్వంసాలకు పాల్పడితే దాదాపు 30 ఇండ్లను దగ్ధం చేసే ప్రయత్నం చేస్తే 12 13 ఇండ్లు పూర్తిగా దగ్ధమైపోతే ఆ 12 ఇళ్లను ప్రభుత్వం కనీసం కట్టించే ప్రయత్నం చేయకుండా ఉంటే
ఆ పేద ప్రజల ఇళ్లను సేవా భారతి కట్టించిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. మరి మేము రెచ్చగొట్టినట నువ్వు చాదగా తలమార్తం చేసుకోవాలి. అందుకే మళ్ళీ చెప్తున్నా, బహింసాను బండి సంజయ్ దూరం చేస్తారు కావచ్చు, కానీ బహింస ప్రజలను బండి సంజయ్ దూరం చేయలేరు, భారతీయ జనతా పార్టీకి దూరం చేయాలన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. కోర్టు మీద నమ్మకం ఉంది, కోర్టు అంటే గౌరవం ఉంది, మరి కోర్టు యొక్క అనుమతి ప్రకారం తప్పకుండా ముందుకు సాగుతాం, ప్రజా పాదయాత్ర కొనసాగుతుంది. బహింస ఆపడానికి వీలు, కోర్టు ఉంది, కోర్టు వద్దని కాబట్టి కోర్టును గౌరవిస్తున్నాం. తర్వాత వీలు ఆపడానికి ప్రభుత్వం ఎందుకు అప్తుంది? నన్ను బహింస పక్కా పోతాం. ఈ కోర్టు తీర్పును అనుసరించి కోర్టును యొక్క అనుమతిని శిరసా వహించి దాన్ని గౌరవించాల్సిన బాధ్యత మా మీద, కాబట్టి గౌరవిస్తాం. కాబట్టి అటువంటి సంస్కారం మాకు ఉంది. కాబట్టి ఈ పాదయాత్ర సందర్భంగా బహింస గోము, కోర్టు తీర్పును అనుసరించి, కోర్టు ఉత్తర్వును అనుసరించి. తర్వాత వీలు ఆపడానికి ప్రభుత్వం ఎందుకు అప్తుంది చెప్పిపోవాలన్నా నేను బహింస పోతే పోతాం, ఎప్పుడైనా పోతాం. ఈ కోర్టు అనుమతి ఇస్తే కదా పోయేటోళ్ళం, కోర్టు అనుమతి ఇవ్వలేదు కాబట్టి ఈసారి రూమ్ కావచ్చు. నెక్స్ట్ టైం వెళ్ళతారు, నేను పర్మిషన్ తీసుకోవాలన్నా, నేను రాష్ట్రంలో పర్యటించాలంటే వీసా తీసుకోవాలన్నా, నేను బహింస పోవాలంటే చెప్పిపోతారు ఆయన ముఖ్యమంత్రికి. వైఎస్ షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. నర్సంపేట నియోజకవర్గంలో షర్మిల పాదయాత్ర చేస్తుండగా చెన్నారావుపేట మండలంలో లింగగిరిలో లంచ్ బ్రేక్ లో కాన్వాయ్లోని బస్సును టీఆర్ఎస్ అనుచరులు తగులబెట్టారు. షర్మిల పాదయాత్ర వాహనాలపై టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లు రువ్వారు, పలు కార్ల అద్దాలను ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అనుచరులు షర్మిల కాన్వాయ్లోని ఒక బస్సుకు నింపు పెట్టారు. షర్మిల గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దిగండి బస్సులో నుంచి, మనుషులందరూ దిగండి అని చెప్పారు. వాళ్ళు దిగే లోపల పెట్రోల్, ఇలాంటి బాటిల్ ఆరు బాటిల్ పెట్రోల్ పోసారు, అంటించేశారు. వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు కారులో. మా వాళ్ళు ఏమంటే అలెక్ట్ అయ్యి మొత్తం వాటర్ అంతా పోసి ఇదంతా మంటలు ఆర్పడం జరిగింది. ఇది ఎక్కడ న్యాయం అని మేము అడుగుతున్నాం. మేము ప్రశ్నించే గొంతుకు ఎందుకు ఈ రకంగా చంపుతున్నారు మీరు? వాళ్ళ మీద మర్డర్ కేసు పెట్టాలి, వాళ్ళని వెంటనే మర్డర్ కేసు పెట్టాలి, అటెంప్ట్ మర్డర్ పెట్టాలి, వాళ్ళకి వెంటనే జైలుకు పంపించాలి. ఈ రోజు ముగ్గురు నలుగురు డిఎస్పీలు, ఒక 10 మంది సిఐలు, వందలాది మంది మెదక్ జిల్లా చేగుంట మండలం ముదిరాజుల జాతి అభివృద్ది కోసం కృషి చేస్తూ సంఘ భవనాలకు నిధులు కేటాయిస్తున్న ముదిరాజు మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ బండా ప్రకాష్ ముదిరాజుకు చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ మేకల పరమేష్, సర్పంచ్ భాస్కర్, మండలం ముదిరాజ్ సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. చేగుంట మండలంలోని రాంపూర్, రుక్మాపూర్ ముదిరాజ్ సంఘం కమ్యూనిటీ హాళ్ల కోసం నిధులు మంజూరు చేస్తూ ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాసుల శ్రీనివాస్ మాట్లాడుతూ, మండలంలోని రాంపూర్ కమ్యూనిటీ హాల్ కోసం 498,000 రూపాయలు, రుక్మాపూర్ ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ కు 498,000 రూపాయలు, మొత్తం 996,000 రూపాయల నిధులు కేటాయించినందుకు ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ముదిరాజ్ ఐక్యమత్యంగా ఉంటూ జాతి అభివృద్ది కోసం పాటుపడుతూ ఎమ్మెల్సీ బండా ప్రకాష్ ముదిరాజ్ కు వెన్నంటే ఉంటూ ఆయన సహాయ సహకారాలు అందిస్తామన్నారు. సొసైటీ చైర్మన్ పరమేష్, సర్పంచ్ భాస్కర్ లు మాట్లాడుతూ, రుక్మాపూర్, రాంపూర్ గ్రామాలకు నిధులు మంజూరు చేసినందుకు ఎమ్మెల్సీ బండా ప్రకాష్ ముదిరాజ్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ముదిరాజ్ తన వెంటే ఉంటూ సహాయ సహకారాలు అందిస్తామన్నారు. అనంతరం పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ సంస్మరణ సభలో వాల్ పోస్టర్ ను ఎమ్మెల్సీ బండా ప్రకాష్, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిలు వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు చింతల సిద్ధరాములు, గాండ్ల ఆనందం, సండ్రుగు నరసింహులు, వెంకట్, భువనగిరి నరసింహులు, బోయిని మురళి, చింతల నరసింహులు, మాసుల గోపి తదితరులు పాల్గొన్నారు. గౌర ఎమ్మెల్సీ బండా ప్రకాష్ ముదిరాజ్ గారు ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు ఒక 2-3 నెలల కింద ఒక 5 సాంక్షన్ గురించి ప్రపోజల్ పెట్టడం జరిగింది. అందులో మొదటి విడతగా 2 గ్రామాలను ఎంపిక చేసి ఇవ్వడం జరిగింది. దానికి మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అలాగే కూడా ఇంకా 3 కానీ 5 కానీ ఇస్తానికి ఆయన వాగ్దానం చేసిండు, ఆయన ఇస్తానని చెప్పిండు. కాబట్టి ఆయన కూడా మేము ఋణపడి ఉంటాం. అది కూడా ఇంకో 15-20 రోజులలో ఇస్తానని చెప్పిండు. కాబట్టి ఆయన కూడా మేము అందరం మా ముదిరా సంఘం తరఫున, మా చేగుంట మండలం తరఫున అందరం ఋణపడి ఉంటామని మేము ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. చేగుంట మండలం రాంపూర్ గ్రామానికి మన గౌరవ ముదిరా సంఘం రాష్ట్ర అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ శ్రీ బండా ప్రకాష్ ముదిరాజ్ అన్నగారు మా రాంపూర్ గ్రామ ముదిరాజుల కోరిక మేరకు మా రాంపూర్ గ్రామానికి 5 లక్షల ప్రొసీడింగ్ ఈరోజు ఇచ్చి మా ఒక
అభ్యంతరానికి మాకు స్వీకరించి అన్నగారు మాకు ఇచ్చినందుకు అన్నకు ఎలవేళ మా రాంపూర్ ముద్రాస్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ అన్నకు ఏ అవసరం ఏ విధంగా వచ్చినా మన సంఘం తరఫున మన కుటుంబాలకు మన ముద్రాస్ కుటుంబాల కొరకు ఇచ్చినటువంటి ఈ ప్రొసీడింగ్ని అన్నని గౌరవించి ఎప్పుడు మా యొక్క పిలుపు అన్న యొక్క పిలుపు ఎప్పుడు ఉంటే అప్పుడు వచ్చి అన్నకు మా యొక్క మద్దతు తెలుపుతామని చెప్పేసి అలాగే ఈ బిల్డింగ్ ఇంకా పూర్తి సహకారం చేసి పూర్తిగా నిధులు కేటాయించి కంప్లీట్ చేసి అన్నగారిని మా విలేజ్ తీసుకొచ్చి అన్నదానం శాంక్షన్ చేయిస్తామని చెప్పేసి వర్షాలు చేపిస్తామని చెప్తూ ఈ సభ వేదికగా ఈరోజు ఎమ్మెల్సీ పండ ప్రకాష్ ముద్రాజ్ అన్నగారు మరి మండలంలోని రెండు గ్రామాలకు ముద్రాజ్ కమిటీ భవనాలకు మరి రుక్మాపూర్కి 5 లక్షలు రాంపూర్కి 5 లక్షలు మంజూరు చేసినందుకు ఆయనకు మండల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే మా ముద్రాజ్ సోదరులందరూ కూడా పండ ప్రకాష్ అన్నకు మద్దతు తెలుపుతూ మరి రేపు ఏ ఎలక్షన్లో కానీ ఏది కానీ ఆయనకు మేము మద్దతు ఇస్తామని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. అక్షన్న గారు మరి ముద్రాజ్ కమిటీ సభ్యులందరికీ కూడా ప్రజలందరికీ కూడా మరి అన్ని రకాలుగా కూడా మరి సహకారం అందిస్తూ మరి ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి మరి నిధులు ఇస్తూ మరి ముద్రాజులందరికీ కూడా తాను సహకరిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో చెంచల్గూడ జైలులో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న నిందితుడు నందకుమార్ ను బంజారాహిల్స్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసిన కేసుకు సంబంధించి ఇవాళ రేపు ఆయన్ను పోలీసులు ప్రశ్నించనున్నారు. ఫామ్ హౌస్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు నందకుమార్, రామచంద్ర భారతి, సింహయ్య జిలకు సీబీఐ కోర్టు వచ్చే నెల 9 వరకు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించింది. న్యాయస్థానం రిమాండ్ పొడిగించడంతో ముగ్గురు నిందితులు ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నారు. ప్రధాని మోదీ అభినవ పూలే అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు అన్నారు. జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా లక్ష్మణ్, కిషన్ రెడ్డిలు ఆయనకు నివాళులు అర్పించారు. సమాజంలో మార్పు కోసం పూలే కుటుంబం ఎంతో కృషి చేసిందన్నారు. జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. బీజేపీని అడ్డుకోవడమే ఏకైక లక్ష్యంగా అనేక రకాలుగా మరి దుర్మార్గాలకు, అనేక రకాల అధికార దుర్వినియోగానికి, అనేక రకాల నియంత్రిత విధానాలకు పాల్పడతా ఉంది. ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను, మీరు ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకోవచ్చు, బండి సంజయ్ గారిని అరెస్ట్ చేయవచ్చు, లేకపోతే రోడ్ల మీద పోలీసు వాహనాలు పెట్టి ఉగ్రవాదులను, స్మగ్లర్స్ని ఏ రకంగా అడ్డుకుంటా ఆ రకంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులను అడ్డుకునేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నదో తెలంగాణ ప్రజలు గ్రహిస్తున్నారు. తెలంగాణ ప్రజల హృదయాలను మాత్రము ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అడ్డుకోదు. ఈరోజు తెలంగాణ ప్రజలు ఈ రాష్ట్రంలో మార్పు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా తెలంగాణలో రానున్న రోజుల్లో కల్వకుంట్ల కుటుంబం యొక్క పరిపాలనకు అంతం పలుకుతారన్న విషయాన్ని మనం చేస్తాం. ఏ ఆశయాల కోసమైతే, ఏ ఆలోచన విధానాలకైతే బడుగు బలహీన వర్గాలకు అన్ని రంగాల్లో కూడా సముచిత న్యాయం కల్పించాలని చెప్పి చేసిన పోరాట ఫలితం ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అక్షరాల వారి యొక్క కళను సాకారాలు చేస్తూ వారి ఆశయాలకు అనుగుణంగా ఒక దృఢమైన సంకల్పంతో తెలంగాణ కార్మిక ఉపాధి శాఖ మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఐటీ దాడులు ఉండవంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో కేసీఆర్ అధికారంలోకి వస్తే ఐటీ దాడులు చేయించమని, ప్రతి ఒక్కరూ వాలంటరీగా ట్యాక్సులు చెల్లించేలా కొత్త చట్టాన్ని తీసుకువస్తామన్నారు. అందరికీ పన్ను మినహాయింపు ఇస్తామని, ఎవరికి వారు స్వయంగా ముందుకొచ్చి పన్ను కట్టేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇంత నేను ఎప్పుడు చూడలే. 50,000 మంది హాస్టల్ పైసలు కడతారు, ఫీజు కడతారు, ట్రాన్స్పోర్ట్ కడతారు, ఎన్నో రకాలు కడతారు. అవన్నీ దొంగ పైసలా? ప్రజలు కట్టేటి, రైతులు కట్టేటి దొంగ పైసలా? నాతో దొంగ పైసలు లేవు. ప్రతి ఒక్కరిని కూడా ఇంజనీర్లను తయారు చేసిన, ఫ్రంట్ క్లాస్ ఇంజనీర్లను తయారు చేసిన, ఫ్రంట్ క్లాస్ డాక్టర్లను తయారు చేసిన, ప్రపంచం దెబ్బట్టిన లక్షల మంది, ప్రపంచం దేశ విదేశాలను పంపించిన, ప్రపంచంలో దేశంలో ఏ కంట్రీకో మన మల్లారెడ్డి స్టూడెంట్ నన్ను దబాయించాలని 500-600 మంది పోలీసులు పెట్టి సిఆర్పి
ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన తెలంగాణ విద్యార్థులు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన ఇద్దరు యువకులు మంచి స్నేహితులని వాళ్ల కుటుంబీకులు తెలిపారు. వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన శివదత్త, నక్కలగుట్టకు చెందిన ఉత్తేజ్ పై చదువుల కోసం కొన్ని నెలల క్రితమే అమెరికా వెళ్లారు. సెయింట్ లూయిస్ యూనివర్సిటీలో ఇద్దరు ఎంఎస్ చదువుతున్నారు. వీకెండ్ సందర్భంగా స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుని అక్కడే ఉన్న సరస్సులో ఈత కొట్టేందుకు దిగారు. అందులో శివదత్త, ఉత్తేజ్ మాత్రం సరస్సులో గల్లంతయ్యారు. సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్న పెట్రోలింగ్ పోలీసులు సరస్సులో నుంచి శివదత్త, ఉత్తేజ్ల మృతదేహాలను వెలికితీశారు. మహాత్మా జ్యోతిబాపులే వర్ధంతి వేడుకలను నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంట్ల గ్రామంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సమసమాజ స్థాపనకు బడుగు బలహీన వర్గాలకు విద్యను అందిస్తూ అన్నిట్లో సమాన హక్కుల కోసం పోరాడిన పూలే ఆశయ సాధనలో అందరూ నడుద్దామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ నేరెళ్ల శ్రీరామ్, బీసీ సంక్షేమ సంఘం సభ్యులు మధ్యల లక్ష్మణ్, రంగాకృష్ణ, మంగళి లక్ష్మణ్, టీఆర్ఎస్ వైస్ ప్రెసిడెంట్ రాము, రంగస్వామి, మంగళి రమేష్, మాజీ సర్పంచ్ యాదవ్ గౌడ్, నాగరాజు గౌడ్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే వర్ధంతి ఘనంగా కల్వకుంట్లలో నిర్వహించడం జరిగింది. అలాగే జ్యోతిరావు పూలే గారు అంటరానితనం దూరాచారాలు కుల వ్యవస్థ గురించి గొప్పగా పోరాడిన వ్యక్తి. అలాంటి నాయకుల వల్ల, ఎన్నో త్యాగాల వల్ల మన బీసీల గురించి పోరాడిన వ్యక్తులు మరెందరో ఉన్నారు. అలాగే మనమందరం కూడా బీసీల కోసం మన బీసీలందరూ కలిసికట్టుగా ఉండి పోరాడి బీసీల ఐక్యత కోసం మంచి మంచి పనులు చేస్తూ మరియు జ్యోతిరావు పూలే ఆశయాలను ప్రోత్సహించాలని కోరుతున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇందులను న్యాయస్థానాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాధారాణి సందర్శించారు. న్యాయస్థానం పరిశీలనకు రాగా న్యాయవాదులు, వివిధ శాఖల అధికారులు స్వాగతం పలికారు. కోర్టుకు సంబంధించి పలు సమస్యలను జస్టిస్ రాధారాణి అడిగి తెలుసుకున్నారు. నూతన భవన నిర్మాణానికి మంజూరైన నిధులు, అంచనా వివరాలపై ఆరా తీశారు. ప్రస్తుతం నడుస్తున్న పాత కోర్టు భవనాన్ని పరిశీలించారు. ప్రతి సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజావానికి విశేష స్పందన లభిస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు తమ సమస్యలను జిల్లా కలెక్టర్ కు విన్నవించగా సంబంధిత అధికారులకు సమస్యలు పరిష్కరించే విధంగా చొరవ చూపాలని సూచించారు జిల్లా కలెక్టర్ షరీద్. అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అమీన్పూర్ మండలం పటేల్గూడ గ్రామ పంచాయతీ పరిధిలో 2020 సంవత్సరంలో నూతన పంచాయతీ కార్యాలయంగా నిర్మించడం జరిగింది. అయితే అక్కడ గ్రామ సర్పంచ్ కి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎంపీపీ ఈలా దేవానంద్ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆ గ్రామస్తులు జిల్లా కలెక్టర్ శరత్ కు ఫిర్యాదు చేశారు. పటేల్గూడ గ్రామం, మరి అమీపూర్ మండలం, సంగారెడ్డి జిల్లా, మరి పటేల్గూడ గ్రామ పంచాయతీ అమాయక జనాలతో ఆడుకున్నటువంటి స్థానిక ఎంపీపీ గారు ఈలా దేవానంద్ గారు, మరి అక్కడ సర్పంచ్ అమ్మది మరి ఏమి కూడా నడవదు. అంత విత్తనం అంతా స్థానిక ఎంపీపీ గారి దగ్గర ఉంటుంది. మరి ఆ పటేల్గూడ గ్రామ పంచాయతీలో ఉన్న మరి గ్రామ పంచాయతీ నిర్మాణం కొరకు స్థలాలు ఇచ్చినటువంటి వ్యక్తులు, అమాయక జనాలు ఇచ్చినటువంటి స్థలాలు వాళ్ళకి లేకుండా మరి ఆయన వెంట ఉండే వ్యక్తులకు కేటాయించడం జరిగింది. వాటిని ఎవరైతే బాధితులైతుందో వాళ్ళకి ఇవ్వాలని మేము కోరడం జరిగింది. ఇంతకుముందు కూడా వినతి పత్రం ఇచ్చాం జిల్లా కలెక్టర్ గారికి, మరి అట్లా ఎంఆర్ఓ గారికి ఇచ్చాం. న్యాయం చేస్తాం, దాదాపు 4 నెలలు 6 నెలల దినమవుతుంది. ఇంతవరకు ఎటువంటి స్పందన లేకపోవడం, ప్రతి వాదేసి మళ్ళీ కూడా కంప్లైంట్ చేయడానికి వస్తుంది, దరఖాస్తు చేయడం జరిగింది ఈరోజు. మరి జిల్లా కలెక్టర్ గారు కూడా దానిపై పూర్తి విచారణ చేపించి మరి అవసరం ఉంటే అందరు న్యాయం చేసినట్టు అని చెప్పి అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా స్థానిక ఎంపీపీ చేస్తున్నటువంటి అక్రమాలు చాలా ఉన్నాయి. ఎంపీపీ గారు దేవనంద్, మాది అమీన్పూర్ ఎంపీపీ, మరి ఆయన ఇష్టారాజ్యంగా నడుస్తుంది. అక్కడ ఉన్న అధికారులను పక్కకు పెట్టేసి ఆయనే స్థలాలు చూపించి కొబ్బరికాయలు కొట్టించే స్థితికి తెచ్చుకున్నారంటే అక్కడ ఉన్న అధికారులు ఎంత విఫలమయ్యారన్నది అందరూ గ్రహించాలి. యాజ్ జనం మరి ఆయన చేసినటువంటి అక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా అతి తొందరలో కూడా బయట పెడతాం. ఇంకా చాలా ఉన్నాయి విశేషాలు ఇట్లాంటి ఆయన చేసుకుంటూ ఇక్కడ ఉన్న స్థానిక ఎంఆర్ఓ గారు
కాదని ఆయనను పక్కకు పెట్టి మరి మరి స్థలాలకు చూపించడం జరిగింది. మరి ఒక స్థలం చూపి వికారాబాద్ లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంది. ఎస్ఏపీ కాలేజీ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. స్కాలర్షిప్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థులు మండిపడుతున్నారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కాన్వాయ్ ను విద్యార్థులు అడ్డుకున్నారు. దీంతో సమస్యను మంత్రి సబిత ఇంద్రారెడ్డితో దృష్టికి తీసుకెళ్లారు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి. ఇప్పుడు మీరు మా దృష్టికి తీసుకొచ్చారు. ఇక్కడ ఓన్లీ వికారాబాద్లో కాదు, మా తాండూరులో కూడా ఇక్కడ చాలా మంది చదువుతున్నారు. అండ్ ఇక్కడ ఉన్న చాలా మంది యూత్ నాకు యంగ్ లీడర్స్ లో కూడా మీరు అందరు సుపరిచితులే. తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి తిరుమల శ్రీవారు సారిని పంపించారు. తిరుచానూరులో జరుగుతున్న అమ్మవారి కార్తీక బొమ్మోత్సవాల్లో ముగింపు ఘట్టం పంచమి తీర్థం సందర్భంగా పసుపు కుంకుమ చందనం పట్టుచీర పెట్టి గర్భాలయంలో స్వామివారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఊరేగింపుగా గాలినడపన తిరుచానూరికి తీసుకువెళ్లారు. ఈసారి ఊరేగింపులో టీటీడీ ఈవో ఆలయ అధికారులు అర్చకులు పాల్గొన్నారు. కాళీబాట గుండా తిరుపతికి తీసుకొచ్చిన సారెను అలిపిరి పాదాల మండపం వద్ద నుంచి ఏనుగుపై ఊరేగింపుగా తిరుచానూరు తీసుకెళ్లారు. అనంతరం పుష్కరిణిలో చక్రస్నాన కార్యక్రమం జరిగింది. అశిజ్ఞజా మరుద్భృశే విదస్తజాగేజే శృణుక్యా సుసోమయా ఋతంచ సత్యం చాభేద్ధాత్తమసాధ్యజాగత. రామయ్యంపేట మున్సిపల్ పట్టణంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి పర్యటించారు. మున్సిపల్ పరిధిలో 6 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే వివిధ అభివృద్ది పనులకు ఆమె శంకుస్థాపనలు చేశారు. అభివృద్ది కార్యక్రమాల శంకుస్థాపన చేయడానికి వచ్చిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డికి బాజా భజంత్రీలతో పాటు మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. రామయ్యంపేట మున్సిపల్ పట్టణంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి పర్యటించారు. మున్సిపల్ పరిధిలో 6 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే వివిధ అభివృద్ది పనులకు ఆమె శంకుస్థాపనలు చేశారు. అభివృద్ది కార్యక్రమాల శంకుస్థాపన చేయడానికి వచ్చిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డికి బాజా భజంత్రులతో పాటు మహిళలు మంగళహారతిలో ఘన స్వాగతం పలికారు. అనంతరం పలు వార్డులలో ఆమెను శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి మాట్లాడుతూ రామయ్యంపేట మున్సిపల్ అభివృద్ది కోసం 9 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, వాటిలో నేడు 6 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని ఆమె తెలిపారు. రామయ్యంపేట పట్టణంలో రోడ్డుకు మధ్యలో డివైడర్ ఏర్పాటు చేసి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డితో పాటు మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, వైస్ చైర్మన్ విజయలక్ష్మి యాదగిరి, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పిఎస్సిఎస్ చైర్మన్ బాదే చంద్రన్, కౌన్సిలర్లు గజవాడ నాగరాజు, శోభా కొండలరెడ్డి, దేవయ్య యాదగిరి, చిలుక గంగాధర్, బుర్రా అనిల్, దేవుని నాయకులు, అహ్మద్ కొండలరెడ్డి, కన్నాపురం కృష్ణగౌడ్, ఎస్కే హైమద్, యాదగిరి కిషన్ తదితరులు పాల్గొన్నారు. మండలానికి సంబంధించి మరి పాలకవర్గ సహాయ సహకారాలతో గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు కేటీ రామారావు గారు, హరీష్ రావు గారు మంత్రుల సహాయ సహకారాలతో ఇక్కడ దాదాపు 9 కోట్లు మంజూరు చేయించుకోవడం జరిగింది టీయూఎఫ్ఐడిస్ కింద. ఆ 9 కోట్లలో ఈరోజు 6 కోట్లకు గాను మనము ఫౌండేషన్ వేసుకున్నాము. ఈ నెల రోజుల లోపలనే అంటే డిసెంబర్ లోపల అన్ని పనులు కూడా కావాలని చెప్పేసి కూడా కమిషనర్ గారికి పాలకవర్గానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ తదనంతరం కూడా ఇంకా కొన్ని ఎసెన్షియల్గా బీసీ కాలనీలో కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, చాలా కొంచెం అవసరం ఉన్నాయి. తప్పకుండా ఈ 9 కోట్ల వర్క్స్ అయిపోయిన వెంటనే వెనువెంటనే మళ్ళీ ఒక 5 కోట్లకు కూడా ప్రపోజల్స్ తయారు చేసి పంపించడం జరుగుతూ ఉంది. మళ్ళీ 5 కోట్లు కూడా మంజూరు చేయించుకుంటాం. అదేవిధంగా నెక్స్ట్ మెయిన్ రోడ్కి సంబంధించి రివైజ్డ్ ఎస్టిమేషన్స్ కూడా పంపించడం జరిగింది. అదే ఆర్ఎన్బికి సంబంధించింది. రోడ్ వైడనింగ్ చేయడంలో భాగంగా ఇప్పటికే అక్కడ ఉన్న ఇండ్లను కూడా కొంచెం దూరం జరపడం జరిగింది. దానికి అనుగుణంగానే 5 కోట్ల 40 లక్షలతో ఇప్పటికే 7 కోట్ల వర్క్ అయిపోయింది. 7 కోట్లు సరిపోలే కాబట్టి మళ్ళీ 5 కోట్ల 40 లక్షలతో రివైజ్డ్ ఎస్టిమేషన్స్ ఇవ్వడం జరిగింది. 2 సైడ్ల మనకు డ్రైన్ కట్టుకుంటూ రోడ్ వేయడానికి, మధ్యలో డివైడర్ కూడా వీటితో చేయడం కోసం కూడా మరి తొందరలోనే వాటి కూడా మంజూరు చేయించుకొని ఆల్రెడీ రివైజ్డ్ ఎస్టిమేషనే అంటే శాంక్షన్ అయి ఉన్నది, డబ్బులు రావడమే ఆలస్యం. తొందరలోనే డివైడర్ కమ్
రోడ్ వైడనింగ్ లో భాగంగా రెండు డ్రైన్స్ కూడా కట్టుకోవడం జరుగుతుంది. పాఠశాలలకు అక్షయ పాత్ర ద్వారా మధ్యాహ్న భోజనం సరఫరా చేయాలని సిఫార్సు చేస్తూ ఏకగ్రీవంగా విద్యా కమిటీ తీర్మానం చేసినట్లు కొల్చార మండలం ఎనగండ్ల సర్పంచ్ దామన్న గారి వీరారెడ్డి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వెంకటరాజు తెలిపారు. కొల్చార మండలం ఎనగండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పేరెంట్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. తీర్మాన పత్రాన్ని సర్పంచ్ తో పాటు ప్రధాన ఉపాధ్యాయులకు అందజేశారు. కొల్చార మండలం ఎనగండ్ల ప్రాథమిక ఉన్నత పాఠశాలతో పాటు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పేరెంట్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి ఎంపీపీ మంజులా కాశీనాథ్తో పాటు సర్పంచ్ దామన్న గారి వీరారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాఠశాలలో వంటకాలు చేస్తున్న మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపిస్తుందని సమావేశంలో చర్చించారు. దీంతో విద్యార్థులు అనారోగ్యానికి గురై అవకాశం ఉందని గ్రామ సర్పంచ్ వీరారెడ్డి, ప్రధాన ఉపాధ్యాయులు వెంకటరాజుతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు, కమిటీ సభ్యులు ఆరోపించారు. పాఠశాలలో ఇక నుంచి మధ్యాహ్న భోజన వంటకాలు నిలిపివేయాలి, అలాగే అక్షయ పాత్రకు మధ్యాహ్న భోజన బాధ్యత అప్పగించాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ వీరారెడ్డి, ప్రధాన ఉపాధ్యాయులు వెంకటరాజులు మాట్లాడుతూ అక్షయ పాత్ర ద్వారా నాణ్యమైన వంటకాలు చేసి పాఠశాలకు సరఫరా చేస్తారని, అక్షయ పాత్రకు మధ్యాహ్న భోజన బాధ్యతలు అప్పగించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు తెలిపారు. అలాగే అక్షయ పాత్ర మధ్యాహ్న భోజన బాధ్యతలు స్వీకరించే వరకు విద్యార్థులు తమ ఇండ్ల నుంచే మధ్యాహ్న భోజనాన్ని టిఫిన్ క్యారేజీల్లో పంపిస్తామని తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ బాలమణి శంకర్, పేరెంట్స్ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పేరెంట్స్ మీటింగ్కు వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మా పాఠశాల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్ గారు, ఎంపీపీ కాశీనాథ్ గారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే పేరెంట్స్, ముఖ్యంగా పేరెంట్స్ ఇందులో ముఖ్య పాత్ర వహిస్తున్నారు. పేరెంట్స్ ఏంటంటే, గత బుధవారం నాడు మన ప్రెస్లో కూడా వచ్చింది, వండేటటువంటి వంటలు మధ్యాహ్న భోజనంలో నాణ్యత లేకుండా మరి పురుగులు అవి వస్తున్నాయని చెప్పి రావడం జరిగింది, దుస్థితి ఇవ్వడం జరిగింది. మరి ఆ విషయంపై ఈ మండే రోజు మనం ఒక మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. ఈ మీటింగ్ కూడా సుమారుగా ఒక 70 నుంచి 75 మంది దాకా వచ్చారు. వాళ్ళందరూ కూడా ఒకటే ఏకగ్రీవ తీర్మానం ఏం చేశారంటే, మధ్యాహ్న భోజనంలో ఇంకా వేరే వారు ఎవరు వండినా కూడా ఏవో 2 రోజులు మంచిగా వండుతారు, తర్వాత కూడా మళ్ళీ ఇదే పరిస్థితి వస్తుంది. కాబట్టి అలాంటి ఫ్యూచర్లో రాకుండా ఉండాలంటే మనము అక్షయ పాత్రకు ఇమ్మీడియట్గా మనం పోవాల్సిందని చెప్పారు. అయితే దానికి మేము మా పాఠశాల అంటే ఎగ్జాక్ట్లీ 1 ఇయర్ బ్యాక్ మేము అక్షయ పాత్రకు ఆల్రెడీ అప్లై చేయడం జరిగింది. మరి అది కూడా ప్రాసెస్లో ఉన్నది. మరి దాన్ని కొంచెం వేగవంతం చేసి వచ్చేంత వరకు మరి ఇంకెవరైనా తాత్కాలికంగా ఉంచాలంటే దానికి వీళ్ళు ఎవరు కూడా ఒప్పడం లేదు. ఏంటంటే మేము వాళ్ళ నుంచి సహకారం ఏంటంటే, మేము తల్లిదండ్రులు మేమే ఒప్పుకుంటున్నాం, మా పిల్లలకు ఇంటి నుంచి సర్ది కట్టి పంపించే బాధ్యత మాదే అని చెప్పి వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళు చెప్పడం జరిగింది. మరి అదే తీర్మానాన్ని మనము ఈరోజు ఆమోదించి మరి పై అధికారులకు కూడా పంపించి మరి అందరికీ నమస్కారం. మరి ఈరోజు నిమల గ్రామంలో మన గ్రామ స్కూల్లో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన 5-6 రోజుల క్రితము మన బియ్యంలో పురుగులు కానీ కూరగాయల్లో పురుగులు వస్తున్నాయని చెప్పేసి, నాణ్యత లేదని చెప్పేసి గ్రామ తల్లిదండ్రులు మరి ప్రధానోపాధ్యాయులకు కానీ మన అందరి నుంచి స్కూల్లో వరకు మాకు మొదలుపెట్టుకోవడం జరిగింది. అది వినిపించుకొని మరి ఆయన వంట చేసే ఆయనకు కూడా ఆయనతో కొంత తీర్మానం రాపించుకొని మరి మేము ఈరోజు ఎమర్జెన్సీలో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది తల్లిదండ్రుల నుంచి. మరి భారీ ఎత్తున తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు. వాళ్ళ స్పందన ఒకటే, ఎందుకంటే ఈరోజు ఏ స్కూల్ అయినా సరే, ఏ పిల్లలైనా సరే, తల్లిదండ్రులు కోరుకున్నారంటే మా పిల్లలు మంచిగా ఉండాలని కోరుకుంటున్నారు. మరి గవర్నమెంట్ కూడా దానికి మంచి సహకారం చేస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ఏమంటున్నారంటే, మాకు ఏ స్కూల్లో కూడా ఇప్పటివరకు పంట అవసరం లేదు, మేము ఏకదాటిగా తీర్మానం రాసిస్తున్నాం, మా పిల్లలకు మేమే టిఫిన్లు కట్టి పంపిస్తున్నాము, స్కూల్ పంపిస్తాము, మీరు ఏమీ అపోలో చేయడం అవసరం లేదు, మాకు అక్షయ పాత్రనే కావాలని వాళ్ళు ఏకదాటిగా తీర్మానం రాసి మన ప్రధాన ఉపాధ్యాయులు గారు, ఎస్ఎంసీ చైర్మన్ గారిని, నాకు సర్పంచ్ గారికి ఒక లెటర్ రాసి ఇచ్చారు. మన ఎమ్మెల్యే గారితో మాట్లాడి మరి ఎంఈఓ గారికి కూడా మీనకట్ట గారు కూడా ఫోన్ చేయడం జరిగింది. ఆయన కూడా సహకరిస్తున్నాడు. మేము సాధారణ త్వరలో మాకు మా స్కూల్కు అక్షయ పాత్ర రావాలని కూడా మా గ్రామం తరఫున కోరుకుంటున్నాం. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను సందర్శించిన సీఎం, పనులపై అధికారులతో సమీక్ష, హాజరైన మంత్రులు ఎమ్మెల్యేలు. నిర్మల్ వెళ్లాలంటే వీసా కావాలా అని ప్రశ్నించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, బైన్సాకు ఎందుకు వెళ్లకూడదో టీఆర్ఎస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్న బండి సంజయ్. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో కొనసాగిన ప్రజావాణి, వివిధ వినతులను స్వీకరించి పరిష్కారం చూపాలని ఆదేశించిన కలెక్టర్ శరత్. రామయ్యంపేట మండలంలో పర్యటించిన మెదక్ ఎమ్మెల్యే, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన పద్మా దేవేందర్ రెడ్డి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.